హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే టీవీ చూశాను. అందులో ఒక ముఖ్య సమాచారం హెల్త్ డైరెక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి. నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఏమన్నారంటే, ఏ డాక్టర్లు చేయలేనటువంటి పనిని ఆయన వాడుతున్నటువంటి తాయత్తు చేసిందన్నది. అంతేకాకుండా ఆ వార్తలో ఉన్న విశేషం ఏంటంటే, ఆయన ఇంతకుముందు క్షుద్ర పూజలను కూడా నిర్వర్తించేవాడని. అతను ఉన్నత విద్యావంతుడు, ఆధునిక వైద్య విద్యను అభ్యసించినవాడు, ప్రజారోగ్యానికి సంబంధించి ఒక ప్రభుత్వ విభాగానికి అధిపతి, హెల్త్ డైరెక్టర్. అటువంటి వ్యక్తి నుంచి ఆ మాటలు రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫ్రెండ్స్, నమ్మకాలు అనేవి వ్యక్తిగతంగా ఉన్నంత వరకు దాన్ని ఎవరు ఏమీ అనవలసిన అవసరం లేదు. అది ఆ వ్యక్తికి సంబంధించిన విషయం కనుక, అవి సరైనవా కావా ఆ విషయాన్ని ఆ వ్యక్తులకే వదిలిపెట్టాలి. ఒకవేళ తాయత్తు మీద ఆయనకు నమ్మకం ఉంటే అది ఆయన వ్యక్తిగత నమ్మకంగానే భావించాలి. కానీ ఇక్కడ అతను అంటున్న విషయం ఏంటి, ఏ డాక్టర్ వల్ల కానీ, ఎటువంటి డాక్టర్ల వల్ల కానీ ఆ యొక్క ప్రయోజనం అనేది తాయత్తు వల్ల కలిగింది అన్నది. అంటే మిగతా డాక్టర్లను ఇందులోకి ఇచ్చేశారు. అంటే ఎవరు చేయలేరు అని చెప్పడం ద్వారా ఆయన నమ్మకాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాడు. ఇలా చేయడం అనేది సరైనది కాదు. ఎవరికి నమ్మకం ఉన్నా వ్యక్తిగతంగా ఉంచుకోవచ్చు. ఇదేంటి ఈ విధంగా ఒక హెల్త్ డైరెక్టర్ కూడా మాట్లాడటం ఏంటి? సో రేషనల్గా ఆలోచించే వాళ్ళందరూ విమర్శిస్తున్నారు. సరే, నా విషయానికి వచ్చేసినట్లయితే, గత 40 సంవత్సరాలుగా ఎన్నో వందల వేల మందికి ఈ యొక్క ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి అపోహల గురించి కౌన్సిలింగ్ క్లాసెస్ నిర్వర్తిస్తూ వస్తున్నాను నా క్లినిక్ అవర్స్ ఎండింగ్లో. అంతేకాకుండా కొన్ని 10ల 100ల సంఖ్యలో యూట్యూబ్లో వీడియోస్ను కూడా అప్లోడ్ చేశాను ఈ అపోహలను తొలగించే ప్రయత్నంలోని భాగంగా. ఇప్పుడేమో ఏకాయకి ఈ హెల్త్ డైరెక్టర్ గారే ఇటువంటి నమ్మకాలని వ్యాప్తి చేయడం అనేది చాలా బాధాకరంగా అనిపించింది. ఫ్రెండ్స్, నాకేమనిపించిందంటే, సమాజంలో ఉన్నటువంటి అపోహలను తొలగించగలను అని గత 4 దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న నేను, నాకు ఈ నమ్మకం తొలగించగలననే నమ్మకం ఒక అపోహనేనా అనే ఒక పారాడాక్సికల్ థింకింగ్ అనేది కలిగింది. ఫ్రెండ్స్, చాలా బాధ అనిపించింది. దాన్ని మీకు షేర్ చేసుకోవాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వ్యూయింగ్ వీడియో.